జయంత్ చెల్లగారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు, మిత్రులు శ్రీధర్ బాబు గారు, బీసీ కమిషన్ చైర్పర్సన్ కృష్ణమోహన్ గారు, అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అట్ ద అవుట్ సైడ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ ఆట. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడే కాదు, ఇండియన్ డయాస్పోరాగా విదేశాల్లో కూడా మన తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు సంస్కృతిని చాటి చెప్పే రీతిలో మీరందరూ కూడా అక్కడ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టు మీకు మమకారం. ఈ తెలుగు రాష్ట్రాల పట్ల, మన దేశం పట్ల కాబట్టి నిజంగా మీరు అభినందనీయులు. మీరు ఇవాళ చూస్తున్నారు ఇండియన్ డయాస్పోరా కూడా మేము జనరల్ విజిట్ చేస్తున్నప్పుడు యు ఆల్ ఫీల్ ప్రౌడ్ దట్ నౌ వీఆర్ కాల్డ్ యాజ్ ఇండియన్స్ అని చెప్పి. ఈరోజు భారతదేశము ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్, ఒకవైపు కోవిడ్, మరోవైపు ఉక్రెయిన్ రష్యా వార్, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఇవాళ ఇండియా స్టాండ్స్ టు బి ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వి ఆల్ ఫీల్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ అవర్ విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ బిలోడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఇవాళ ఏ రకంగా ఇవాళ దేశం విశ్వవిఖ్యాతి, విశ్వగురువుగా ఇవాళ తీర్చిదిద్దబడుతోంది. అంతకుముందు ఏ చిన్న సమస్య వచ్చినా మన దేశానికి ఇతర దేశాల వైపు మనం చూసేవాళ్ళం. మనం చూసాం గతంలో పోలియో లాంటి, మరి ఆ యొక్క వ్యాధులు నివారణ కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వ్యాక్సిన్ కోసం ఎదురు చూసేవాళ్ళం. కానీ ఈరోజు కష్టకాలంలో మన ఇండియన్ ఇవాళ ఇండిజీనియస్ వ్యాక్సిన్ తయారు చేయడమే కాకుండా ఒకటి కాదు, రెండు కాదు, ముగ్గురు మూడు సంస్థలు, హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సైంటిస్ట్, ఈ యొక్క స్వదేశంలో తయారైన వ్యాక్సిన్ దాదాపు ఇతర దేశాలకు 100 అబౌవ్ కంట్రీస్కు మనం సరఫరా చేసినామంటే మనం ఇవాళ ఇండియన్స్గా గర్వపడుతున్నాం. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో మనము ఉచితంగా వ్యాక్సిన్ కూడా 140 కోట్ల ప్రజానీకానికి 3 డోసులు పంపిణీ చేసేటువంటి స్థాయి. ఇవాళ చంద్రయాన్ 3 కానివ్వండి, లేదా G20 సమ్మిట్ సమావేశాలు, ఇండియన్ డయాస్పోరా ఇవాళ గర్వపడుతున్నారు. ఇవాళ భారతదేశం ఈ రకంగా వెలిగిపోతూ ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులే కాదు, అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి సమీప భవిష్యత్తులో కూడా మరి ఇవాళ ఇండియా నాట్ ఓన్లీ ఏ డెవలపింగ్ కంట్రీ, బై 2047 ఈ దేశం, భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మరి తీర్చిదిద్దాలనే తపన ప్రధానమంత్రి అయితే పడుతున్నారో, మీరందరూ కూడా చైతన్యస్తున్నందుకు, మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొనేటువంటి అవకాశం కల్పించడం, మీరు అన్ని కార్యక్రమాలు కూడా వదులుకొని మన స్వదేశానికి, మన సొంత గడ్డకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న కూడా మీ అందరికీ ముఖ్యంగా ఆటాకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతాను, సెలవు తీసుకుంటాను. శ్రీధర్ బాబు గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తూ, వారు మాట్లాడే ముందు ఆ రిక్వెస్ట్ జ్యోత్స్న గారిని వేదిక మీదకి వచ్చి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా అభినందన స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను.